ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ఇల్లు వదలని పత్తి పత్తి అమ్మకాలు మార్కెట్లో పూర్తిగా తగ్గిపోయి దీంతో కార్మికులకు చేతి నిండా పని లేకుండా పోయింది ఆడిదారులు ఖరీదారులు వ్యాపారులు లేక ఇబ్బంది పడుతున్నారు అనే టాపిక్ పై మనం ఈరోజు మాట్లాడదాం ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థం అవుతుంది ముందుగా మన ఛానల్ని చూసేవారు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బిల్లెక్కని ఫ్రెస్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ప్రతి అమ్మకాలు మార్కెట్లో పూర్తిగా తగ్గిపోయాయి దీంతో కార్మికులు చేతి నిండా పని లేకుండా పోయింది ఆడిదారులు ఖరీదారులు వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్నారు చాలా వరకు జిన్నింగ్ మిల్లులు నడవక తుప్పు పట్టిపోతున్నాయి పత్తి గిట్టుబాటు ధర పలకడం లేదని రైతులు ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు ఏను మామూల మార్కెట్లో పత్తి ధర చూసుకుంటే ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల వరకే పలుకుతుంది రైతులు మాత్రం ధర పెరిగితేనే అమ్ముతామని భీష్మించుకొని కూర్చున్నారు గత ఏడాది కంటే పత్తి దిగుబడి తగ్గినా ధర పెరగడం లేదని రైతులు వాపోతున్నారు ఆరు కాలం కష్టపడి పంట పండించిన రైతులకు మేలు జరగడం లేదని రైతులు పేర్కొంటున్నారు కింట ధరచు పదిహేను వేల పైగానే ధర వచ్చినప్పుడే అమ్ముతామని కొందరు రైతులు పేర్కొన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి తగ్గిన పత్తి అమ్మకాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సంవత్సరం సుమారు ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్టు సమాచారం ఈ లెక్కన ఇప్పటికే ఏనుమామూలు మార్కెట్ను సుమారు నాలుగు లక్షల కింటల పత్తి అమ్మకాన్ని రావాల్సి కానీ ఇప్పటి వరకు కేవలం ఎనభై వేల క్వింటల పత్తి మాత్రమే అమ్మకాన్ని వచ్చింది మార్కెట్ వర్గాలు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అక్టోబర్లో లక్ష పది వేల ఏడు వందల ఒక క్వింటాలు నవంబర్లో లక్ష ఏడు వేల నాలుగు వందల యాభై రెండు క్వింటాలు డిసెంబరులో లక్ష ఇరవై వేల ఒక డెఎ ఎనిమిది క్వింటలు కలిపి మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఒక క్వింటలు అమ్మకానికి వచ్చింది అదే రెండు వేల రెండులో అక్టోబర్లో ముప్పై తొమ్మిది వేల రెండు వందల పంతొమ్మిది క్వింటాలు నవంబర్లో ఎనభై రెండు వేల ఏడు వందల డెబ్బై క్వింటాలు డిసెంబర్లో ఐదు యాభై ఆరు వేల మూడు వందల డెబ్బై క్వింటాలు కలిపి లక్ష డెబ్బై ఎనిమిది వేల మూడు వందల యాభై తొమ్మిది క్వింటాలు అమ్మకానికి వచ్చింది అంటే దాదాపుగా సగం పత్తి మాత్రం అమ్మకానికి వచ్చింది అన్నమాట దీనికి కారణం ధరలు తగ్గడమే కారణమా అంతర్జాతీయ మార్కెట్లో లిమ్ట్ తుదికి సీడ్ గింజలకు డిమాండ్ పడిపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి సీజన్ ప్రారంభాన్నిప్పటి నుంచి పత్తి ధరలు పరిశీలిస్తే కింటాకు ధరలు ఏడు వేల రెండు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందల వరకు ఉన్నాయి గతేడాది సీజన్లో ప్రారంభమైన నుంచి మంచి నెమ్మదిగా పెరుగుతూ పద్నాలుగు వేల ఏడు వందల నుంచి జరిగింది అప్పటికే రైతుల వద్ద నుంచి పది పదిహేను శాతం పత్తి మినహా మిగతాదంతా దాదాపుగా ఖరీదుదారులు కొనుగోలు చేసిన తర్వాత పెరిగింది దీంతో లాభపడే ఈ వ్యాపారులు అన్నభావం రైతులు నెలకొంది ఈసారి వాతావరణం అనుకూలించగా పత్తి దిగుబడి సగానికి తగ్గింది ఎకరానికి పది క్వింటల పత్తి దిగుబడి రావాల్సింది ఐదు క్వింటల పత్తి మాత్రమే వచ్చింది అలాంటప్పుడు ధర గత ఏడాది కంటే మరింత పెరగాలని తగ్గడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు అందుకే ధర వచ్చినప్పుడు అమ్ముకానికి పెడతామని రైతులు చెబుతున్నారు ఈ ఏడు వాతావరణం అనుగోలించక పత్తి పంట చాలా వరకు దెబ్బతిన్నది కార్మికులకు మందుల ఖర్చులు పెట్టుబడి పెరిగింది అయినా మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదు అత్యవసరం ఉంటే తప్ప పత్తిని అమ్మడం లేదు కింటకు పదివేల ధర దాటితే అమ్ముతామని రైతులు అంటున్నారు చాలామంది రైతు తమ ఇళ్లలోనే పత్తి నిల్వ చేసుకుంటున్నారు గత సంవత్సరం పత్తి ధర ఊహించని విధంగా ధర పెరిగింది ఆ ధరతో పోలిస్తే ఇప్పుడున్న ధర తక్కువే దీంతో రైతులు తమ వద్ద ఉన్న పత్తి ధర పెరిగినప్పుడే అమ్ముదామని నిల్వ చేసుకుంటున్నట్టు సమాచారం ఉంది ప్రస్తుతం డబ్బులు ఉన్న అవసరం ఉన్న రైతులు మార్కెట్లో పత్తి అమ్ముకుంటున్నారు అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు ఫ్రెండ్స్ సో ఇది పత్తి ప్రాబ్లం ఎప్పుడు లేని పరిస్థితి ఈ సంవత్సరం చాలా ప్రాబ్లం చేస్తున్నది సో మీకు కనుక ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రానున్న రోజులు మంచి పత్తి ధరలు రావాలని కోరుకుంటూ జై హింద్ జై కిషన్ వందే మాత్రం